కోసం మిగతా ప్రాజెక్టులన్నీ విస్మరించి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకుంటే పెద్ద కమిషన్లు వస్తాయని కేసీఆర్ గారు కావాలని ఆయన సొంత మనుషులకు మేలు చేయాలని ఆయన తద్వారా ఆయన కమిషన్లు తీసుకోవచ్చని మొత్తం అన్ని ప్రాజెక్టులు అన్ని నిధులు కేసీఆర్ గారి కుటుంబానికి చెందేలా ఈ రోజు కేసీఆర్ గారు ఘోరంగా పట్టపగలే తెలంగాణ ఖజానాను లూటీ చేసిన మనిషి కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈ రోజు 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సార్ నిధుల విషయంలో కేసీఆర్ గారు తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారి ఆస్తులేమో పెరుక్కుంటూ పోయాయి కేసీఆర్ గారు పెద్ద పెద్ద ఫామ్ హౌసులు కట్టుకున్నారు కేసీఆర్ గారేమో భోగాలు అనుభవిస్తున్నారు కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్ నిధుల విషయంలో కేసీఆర్ గారు తెలంగాణ ద్రోహి అని అనాలి ఇక నియమకాల విషయంలో అయితే ఎంత మంది ఉద్యమంలో ఉద్యోగాల కోసం కదా కొట్లాడిండ్రు ఎంత మంది ఉద్యమంలో అసలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి ఆ రోజు అసలు ఆ రోజు జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట అసలు ఎవరే గాని అసలు పరీక్షలే రాయకండి మన రాష్ట్రం వస్తే మనమే నోటిఫికేషన్ లేసుకోవచ్చు మనమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు కదా కేసీఆర్ సార్ మరి ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేసారు అసలు కళ్ళ ముందరే పిఆర్సి ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్తుంటే మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అసలు 8 సంవత్సరాలుగా ఎంతమంది బిడ్డలు అసలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి ఇక ఓపిక సచ్చిపోయి ఏజ్ బార్ అయిపోతుందని ఇన్సెక్యూరిటీ పెరిగిపోయి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక అసలు సమాజంలో తలెత్తుకొని తిరగలేక వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కుటుంబాలకు వెళ్ళిన దాన్ని నేను ఆ తల్లిదండ్రుల శోకాన్ని చూసిన దాన్ని నేను వాళ్ళ బాధ ఏమిటో అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను ఇది తగదు కేసీఆర్ గారు వారికి తీరని అన్యాయం చేస్తున్నారు వందల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని కొట్లాడిన బిడ్డలు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళే కాదు ఎంతో మంది కొట్లాడారు తెలంగాణ కోసం కోట్ల మంది బిడ్డలు కొట్లాడారు తెలంగాణ కోసం విద్యార్థులు కొట్లాడారు ఉద్యోగస్తులు కొట్లాడారు నిరుద్యోగులు కొట్లాడారు ఇంతమంది కొట్లాడితే వచ్చిన తెలంగాణలో తీరని ద్రోహం చేశాడు నిరుద్యోగులకు కేసీఆర్ గారు కళ్ళ ముందరే ఉద్యోగాలు ఉండి కూడా ఈ రోజు వరకు కూడా 191,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట కేసీఆర్ గారి నోట్లో నుంచి రావటం లేదు అసలు కొత్త మండలాలు కొత్త జిల్లాలు అని మీరు అన్నారు కదా మరి మీరు మండలాలు జిల్లాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా వాటికి కావాల్సిన సిబ్బంది మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదా వాటికి కావాల్సిన సిబ్బంది అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదా అవన్నీ కలుపుకుంటే 350,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక అంచనా ఉంది అవన్నీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నిరుద్యోగుల కోసం మళ్ళీ మాట్లాడుతున్నాం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడుతనే వచ్చింది తెలంగాణ ఈ రోజు నిరుద్యోగుల కోసం మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ నిరుద్యోగులు ఈ రోజు చచ్చిపోతున్నారు వీళ్ళు చచ్చిపోవడానికి కారణం నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారే అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వరు ప్రైవేట్ రంగంలో చూద్దామా అంటే ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు లేవు పరిశ్రమలు రావు మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నారు కార్పొరేషన్ల ద్వారా మీరు లోన్లు ఇచ్చిపోని ఉద్యోగాలు కల్పిస్తారా అంటే పోని కార్పొరేషన్లు అయినా ఉన్నాయా ఎవరికైనా లోన్లు ఇస్తున్నారా ఎంతమంది 10 లక్షల మంది ఇప్పుడు కార్పొరేషన్లకు అప్లై చేసుకుని ఉన్నారే లోన్ల కోసం ఒక్కరికైనా ఇచ్చారా అసలు కార్పొరేషన్లే లేకుండా చేశారు కదా ఇక ఈ బిడ్డలు ఆదుకునేది ఎవరు అసలు కేసీఆర్ గారు నిజం చెప్పాలంటే ఈరోజు ఉద్యమ ద్రోహులు కేసీఆర్ గారు ఈరోజు ఉద్యమానికి ద్రోహం చేశాడు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇంతమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది బయిందా బంగారు తెలంగాణ కేసీఆర్ గారి చేతుల్లో పెడితే చేసిందా బంగారు తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారి చేతుల్లో పెడితే మొత్తం ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు కదా కేసీఆర్ సార్ దళిత బంధు దగ్గర దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు మొత్తం అందరినీ అన్ని క్లాసుల్ని మోసం చేశాడు కదా కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తానని చెప్పాడు విస్మరించాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పాడు విస్మరించాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు విస్మరించాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు మళ్ళీ గంగ దాన్ని కూడా తుంగలో తొక్కాడు ఇలా ఒకటి కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఉచితంగానే ఎరువులు అన్నాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఎన్ని వాగ్దానాలు చేశాడు కేసీఆర్ గారు మరి ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్
ఒక్కరినైనా గౌరవించినట్టు అవుతుందా? ఉద్యమంలో ఇంతమంది పాల్గొన్నారే, మరి ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోకపోతే, బంగారు తెలంగాణ తయారు చేయకపోతే వీళ్ళందరినీ అవమానించినట్టు కాదా? ఉద్యమాన్ని అవమానించినట్టు కాదా? ఎక్కడున్నాడు ఇప్పుడు కోదండరామ్ గారు? అవమానించలేదా కేసీఆర్ గారు? వెళ్ళగొట్టలేదా కేసీఆర్ గారు? ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎక్కడున్నారు? వాళ్ళ గౌరవం దక్కిందా? అసలు పద్మశ్రీ రావాలనో లేకపోతే ఒక పద్మ విభూషణ్ రావాలనో కేసీఆర్ గారు ప్రయత్నం చేసిందా? అసలు మహాత్మా లాంటి వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆయనను పక్కన పెట్టి ఆయన టైటిల్ ఈయన తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు కేసీఆర్ సార్? ఇలాంటి ఎంతమందికి అన్యాయం చేశాడు కేసీఆర్ సార్? అసలు ఉద్యమకారులనే అవమానించాడు కదా కేసీఆర్ సార్? మరి ఇలాంటి వాడి చేతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ప్రతి ఒక్కరము చూస్తున్నాం. ప్రతిపక్షాలకు గొంతు నొక్కడం ప్రతి ఒక్కరము చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్ల రాజ్యం. టిఆర్ఎస్ పార్టీ అంటే ఈరోజు తాలిబాన్ల రాష్ట్ర సమితి, బందిపోట్ల రాష్ట్ర సమితి. ఇంతకు మించి ఏమీ చేయలేకపోయాడు కేసీఆర్ సార్. అసలు పరిపాలనే చేత కాలేదు కేసీఆర్ కు, అసలు సెక్రటేరియట్ కు పోవడమే చేత కాలేదు కేసీఆర్ సార్. రైతులను ఆదుకోవడం చేత కాలేదు కేసీఆర్ సార్. ఈరోజు రైతులకు పండించిన పంట ఎంత కష్టమో ఆ పంటను అమ్ముకోవడం అంతకంటే కష్టమైపోయింది. అసలు కౌలు రైతులను రైతే కాదన్నాడు కేసీఆర్ సార్. ఒకటి కాదు, రెండు కాదు, అసలు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ సార్. ఉద్యమకారుల కోసం ఒక మెమోరియల్ కడతానన్నాడు కదా కేసీఆర్ సార్, కట్టిండా? ఆయన మాత్రం పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారే, వాళ్ళు మాత్రం భోగాలు అనుభవించాలి, కానీ ఉద్యమకారులను మాత్రం విస్మరించాలి. ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది. ఎన్ని రోజులు ఏం చేస్తున్నారండి? ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తుంటాయి. ఇప్పుడు కదా మీకు సోయొచ్చింది. 8.5 సంవత్సరాలు అయింది కదా. ఈ 8.5 సంవత్సరాలలో ఏం చేసిండు కేసీఆర్ సార్ ఉద్యమకారుల కోసం? అదేదో కట్టేదేదో ముందెందుకు కట్టలేదు? మీ ఫామ్ హౌస్ ముందెందుకు తయారైంది? మీ ప్రగతి భవన్ ముందెందుకు తయారైంది? శ్రీకాంతచారి తల్లిలాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ ఇస్తారు, మిగతా వాళ్ళకు టికెట్లు ఇస్తాను, ఎవరు కూడా చేయలేదు, దాన్ని ఎలా చూస్తాను? అన్యాయం, అందుకే చెప్తున్నాం. కేసీఆర్ గారు ఉద్యమ ద్రోహి, సొంత బిడ్డ ఎంపీ ఎలక్షన్ ఓడిపోతే సొంత బిడ్డకేమో ఎమ్మెల్సీ చేశాడు, కానీ శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతుందని తెలిసి కూడా ఒక సీటు ఓడిపోయే సీటునిచ్చి ఆవిడ ఓడిపోయినాక ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు మరి ఎమ్మెల్సీ? ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు? ఒక నామినేటెడ్ పోస్ట్ అయినా అదేనా గౌరవం? ఒక మహిళ బిడ్డను కోల్పోయిన తల్లి మరి ఆవిడ పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా? అసలు ఆవిడని ఎలక్షన్లో ఎవరు పోటీ చేయమన్నారు? ఎందుకు పోటీకి పెట్టారు? అసలు ఆవిడ పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? పోటీ చేయకుండానే మీరు నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? పోటీ పెట్టకుండానే మీరు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? మీ బిడ్డ ఏమో ఓడిపోతే మీరు ఎమ్మెల్సీ పదవిచ్చుకున్నారు, కానీ ఆ తల్లేమో ఓడిపోతే ఇక మొత్తానికే ఇప్పటి వరకు ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్ సార్. ఇది అన్యాయం కాదా? అలాంటి వాళ్ళని ఎంతమందినో అన్యాయం చేసింది కదా కేసీఆర్ సార్. అసలు ఉద్యమకారులు ఎక్కడున్నారు ఇప్పుడు? టీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ ఎల్లగొట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా స్వార్థపరులే మిగిలారు టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నాయకులు కార్యకర్తలు అందరూ గుండాలే మిగిలారు కదా టీఆర్ఎస్ పార్టీలో. అందుకే చెప్తున్నాం, ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి, ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి. ప్రతి విషయంలో వారికి మేము ఒక స్పెషల్ ఫండ్ కేటాయిస్తాం. ప్రతి విషయంలో వారికి ఎలాగైతే స్వతంత్రంలో పోరాడిన వారికి గుర్తింపు ఉందో, తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు గుర్తింపు ఉండాలి. మేము ప్రతి విషయంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చే విషయమైతేనేమి, ఉద్యోగాలు ఇచ్చే విషయమైతేనేమి, వాళ్ళు గౌరవం ఇచ్చే విషయమైతేనేమి, ప్రతి విషయంలో మేము వాళ్ళ పక్షాన నిలబడతామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరొకసారి చెప్తుంది.
వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదమ్మా, వాళ్ళు దాడులు చేస్తామని చెప్తూనే ఉన్నారు కదా, తాలిబాన్లు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు కదా, నల్లిని నడిపేస్తాం, నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం, కాలు బాడుగు ఎలా బయట పెడతావరో చూస్తాం, మిమ్మల్ని బలియడానికి మేము వెనకాడం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారంటే ఏమిటి అర్థం? వాళ్ళు దాడులు చేస్తారనే అర్థం. వాళ్ళు దాడులు చేసినా సరే, వాళ్ళు దాడులు చేసినా కూడా సరే, మా పాదయాత్ర మాత్రం కొనసాగుతుంది. మేడం, నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ షర్మిల గతంలో రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి దోచుకోవడం, ఇప్పుడు షర్మిల మళ్ళీ దోచుకోవడానికి వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు పాదయాత్ర చేస్తూ నేనే ప్రభుత్వంలో ఉంటే మాత్రం షర్మిలను తిరగనీయకపోతుండే అంటున్నారు. థర్డ్ క్లాస్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా వచ్చి మీరు నన్ను అడుగుతారయ్యా? ఎమ్మెల్యేగా మేడం. అయితే ఏమైందయ్యా, ఏ మాటలు అసలు మాట్లాడే మనిషికి క్రెడిబిలిటీ ఉంటే అవి మీరు వినండి, అవి క్యారీ చేయండి. మాట్లాడే మనిషికి క్రెడిబిలిటీ లేదు, అవి వినడం ఎందుకు, క్యారీ చేయడం ఎందుకు, నన్ను అడగడం ఎందుకు? ప్రగతి భవన్ మీద టీఆర్ఎస్ పార్టీ అధికార మంత్రుల మీద వాళ్ళ ఇంట్లో మీరు ఐటి దాడులు చేయాలని చెప్పి నిన్న కామెంట్ చేసింది కదా, మీకు ముందు సమాచారం ఏమైనా ఉందా వాళ్ళ మీద దాడులు? కామన్ సెన్స్ అమ్మా, కామన్ సెన్స్. దాడులు జరగాలి, దాడులు జరగాలి. తెలంగాణను దోచుకున్నది ఆ కుటుంబమే కదా. ఈరోజు కేసీఆర్ గారి ఆస్తులు ఎన్నున్నాయో తెలుసా? అసలు వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉందో తెలుసా? అదే 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. కేసీఆర్ గారి కొడుకేమో ల్యాండ్ బ్యాంక్ రియల్ ఎస్టేట్, కేసీఆర్ గారేమో కాంట్రాక్ట్ల కమిషన్లు, కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ స్కామ్లు. ఇలా ఒక్కరికి వదలకుండా ఒక కేక్లో పీసులు పీసులుగా కట్ చేసి ఈ పీస్ నాది ఆ పీస్ నీది అన్నట్టు పంచుకున్నారు కదా. మరి ఇది అన్యాయం కాదా? పట్ట పగలే అందరూ చూస్తుండగానే కేసీఆర్ గారు కుటుంబము మన ఖజానాను అసలు కొల్లగొట్టేసింది, పంది కొక్కులా దోచుకున్నారు. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఉద్యమ ద్రోహులు. మంచిదే, రెడీగా ఉన్నావు కదా తల్లి, దాన్ని ఎంజాయ్. కేసీఆర్ కుటుంబం వెళ్ళాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబము రాజశేఖర రెడ్డి చెప్పగలరా? ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ దగ్గర నుంచి 46 లక్షల మందికి ఇల్లులు కట్టడం దగ్గర నుంచి, ఉద్యోగాలు ఇవ్వడం దగ్గర నుంచి, పోడు పట్టాలు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ చేశాడు రాజశేఖర. సిగ్గులేదు కదా, వీళ్ళు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. వీళ్ళకి అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఉచ్చరించే అధికారం కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి కొడుగా జగన్మోహన్ రెడ్డి కూడా బాగా ఆస్తులు పెట్టుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇంకో మాట కూడా అన్నారు, దాంతో పాటు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా జైల్పాలయ్యారు అని చెప్పేసి టీఆర్ఎస్ ఎన్నిసార్లు నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మొట్టమొదటి రోజు నుంచి వాళ్లకు నాకు సంబంధం లేదని చెప్తూనే ఉన్నారా? మొన్న మొన్న కూడా సంబంధం లేదని చెప్పారా? సంబంధం లేని విషయాల గురించి నేను మాట్లాడడం అవసరమా?